Hello, welcome to my channel. ఈ రోజు చూపించబోయే రెసిపీ పాయా కర్రీ. ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తా. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో సరిపడేంత ఆయిల్ ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుంది కర్రీలో. ఇప్పుడు లవంగాలు, చిన్న అనాస పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ముందుగా చిన్నగా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగా వేగనివ్వండి. ముందుగా వాటర్లో వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఆకులు అండ్ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంత పోయేంతవరకు ఫ్రై చేసిన తర్వాత చిటికెడ పసుపు రుచికి సరిపడేంత ఉప్పు అలానే తగినంత కారం 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ గరమసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అండ్ పచ్చిమిర్చి వీటన్నిటిని ఇప్పుడు మసాలా వేసి బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కల్లో. ఇప్పుడు పాయ అంటే గోటు మేక కాళ్ళుని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాము. వీటిని ఈ పాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్లో మసాలా వీటన్నిటికి అంటేలాగా కొంచెంసేపు ఫ్రై చేసి ఇలా మూత పెట్టి 1-10 మినిట్స్ ఉంచేయాలి. మసాలా అంతా మొత్తం ముక్కలకి చక్కగా పడుతుంది కాబట్టి ఇలా ఫస్ట్ ఇలా చేయండి. ఆ తర్వాత ఇలా కలుపుతూ ఇప్పుడు కొద్దిగా వాటర్ ఇలా యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. సరిపడంత వాటర్ వేసుకోవాలి. ఖచ్చితంగా ఆయిల్ అనేది ఇలా పైకి వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది కర్రీ కూడా. అలానే ఇప్పుడే ఫస్ట్ చూసుకోండి ఉప్పు కారం అంతా సరిపడగా ఉన్నాయో లేదో చూసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్స్ వచ్చేలాగా 7 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు చాలా చాలా బాగుంది, టేస్టీగా ఉంది అంటారు. చూడండి 7 విజిల్స్ వచ్చేసిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు ముందుగా చిన్నగా తరిగిపెట్టుకున్న కొత్తిమీర ఆకులు. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది పాయా కర్రీ. అండ్ సింపుల్ అండ్ టేస్టీగా ఉండాలంటే ఈ ప్రాసెస్లో చేయండి. ఇలా సరికొత్త వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.